హలో వ్యూవర్స్, వెల్కమ్ టు లక్ష్మీ స్కిల్స్. సో ఇప్పుడు మనం చూద్దాం హవా ఫార్ములాని మనం ఏ విధంగా క్యాల్కులేట్ చేయాలి. సో హవా ఫార్ములా ఈజ్ యూజ్డ్ ఫర్ టు క్యాలిక్యులేట్ టైమ్ బై హవర్స్లో మనం క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇక్కడ మనకి ఫోర్ ఇక్కడ కంప్లీట్ టైం ఉంది, హవర్స్, మినిట్స్ అండ్ సెకండ్స్ ఉంది. సో ఇందు లోపల మనం ఓన్లీ హవర్ని మాత్రమే తీసుకోవాలి, క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. సో లాగిన్ టైం వచ్చేసి ఇక్కడ 4 hours 50 minutes 52 seconds ఉంది. సో ఇక్కడ మనం యూజ్ చేద్దాం హవర్ ఫార్ములా. ఈక్వల్ సైన్ హవర్, టైంని సెలెక్ట్ చేయండి, దెన్ బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. చూడండి, ఓన్లీ హవర్ మాత్రమే మనకి ఇక్కడ షో చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం హవర్స్ ని మనం తీసుకోవాలి అని అంటే ఈ విధంగా మనం క్యాల్కులేట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో హవర్ ఫార్ములా మనం ఏ విధంగా క్యాల్కులేట్ చేస్తాం, మనకు ప్రాపర్ టైం హవర్స్, మినిట్స్ అండ్ సెకండ్స్ ఉన్నప్పుడు మనం ఓన్లీ హవర్స్ మాత్రమే తీసుకోవడం కోసం హవర్ ఫార్ములాని మనం యూజ్ చేస్తాం ఎక్సెల్లో. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.